శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు నవంబర్ నెలలో ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారికి పన్నెండవ తేదీ నుండి కూడా భాగ్యంలోకి శుక్రుడు ప్రవేశిస్తూ ఉండగా పద్నాలుగవ తేదీ నుండి కూడా బుధుడు భాగ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు పద్నాలుగవ తేదీ నుండి కూడా తృతీయంలో కుజుడు వక్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలని మీకు నిర్దేశిస్తున్నాయని చెప్పని స్పష్టంగా చెప్పవచ్చు అయితే ఇక్కడ మీనరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలే ఈ పదిహేను రోజులు కూడా ఎక్కువగా ఉన్నాయి దీంట్లో ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఖర్చులు బాగా పెరుగుతున్నాయి నూతనమైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేసుకోవడం ఆభరణాలు కొనుగోలు చేసుకోవడం ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో కాస్త వీటిని మార్పులు చేర్పులు చేయడం ఇవి కొంచెం చోటు చేసుకుంటాయని చెప్పుకోవాలి నీట్నెస్ మీద కూడా దృష్టిని అధికంగా సారిస్తారు ఇంట్లో ఉండేటువంటి సోఫా సెట్లో డైనింగ్ టేబుల్లో ఇట్లాంటివన్నీ కూడా వాటిని ప్లేస్లు మార్చడం ఒకటికి నాలుగుసార్లుగా దులుపుకోవడం ఇట్లా ఇంటి మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారనేది మాత్రం గట్టిగా చెప్పదగినటువంటి మాట అయితే ఎదుటివారికి వారికి సహాయం చేయాలి ఇది మంచిది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కారణం చేత మధ్యవర్తిగా ఉండి శృతి సంతకాలు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము లేకపోతే మీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసినా వారికి మీరు డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మీరు అన్ని విధాలా మోసపోవడానికి కారణమవుతాయి వాళ్ళు ఎంత మంచి వాళ్ళన్నా కావచ్చుగాక మీకు బాగా పరిచయస్తులై ఉండవచ్చుగాక ఎంతో గొప్పవారై గాక అయినా ఈ పనులు చేసినట్లయితే మాత్రం ఈ సమయంలో మీరు నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి కొన్ని మొక్కులు తీర్చుకుంటారు ఆ దేవతా సంబంధమైనటువంటి మొక్కులు తీర్చుకున్నటువంటి కారణం చేత ఆనందం అనేటువంటిది మాత్రం కలుగుతుంది ఆధ్యాత్మిక భావజాలాన్ని విరివిగా కలిగి ఉంటారని చెప్పుకోవాలి న్యాయవాద వృత్తుల్లో ఉండేటువంటి వారికి కాలం అనుకూలంగా కొనసాగుతూ ఉన్నది ఉద్యోగం మారాలి అనుకునేటువంటి వారు ఒకటికి రెండుసార్లుగా ఆలోచనలు చేసుకోవడం మంచిది ఇదంత అనుకూలమైనటువంటి కాలం అయితే కాదు కొంతమంది విద్యార్థులు ఎలా ఉంటారనంటే ఇప్పుడు ఏంటంటే ఈ బీటెక్ లాంటి ఫైనల్ ఇయర్కి వచ్చేసినటువంటి వారు నాకు ఇక్కడ ఏదైనా సరే నేను సెలెక్ట్ అయిపోతే ఉద్యోగంలోకి వెళ్ళిపోతాను నాకు ఇంకా చదవాలని లేదు అనే ఆలోచనలు బలపడ్డానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదా కొంతకాలం ఉద్యోగం చేసి తర్వాత చదువుకుంటారు ఇవి ఏవి అంత మంచిది కావు ఇక్కడ చదువులు కొనసాగించడమే మంచిది పీజీ పూర్తి చేయండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ డిగ్రీలతో ఆగేటువంటి ప్రయత్నం మాత్రం విద్యార్థిని విద్యార్థులు చేయకపోవటమే మంచిది వ్యాపారస్తున్నటువంటి వారికి మాత్రం కాలం కొంత అనుకూలంగా ఉంది కొంచెం రొటేషన్లో ఉన్నా బయట నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు ఏవి కూడా మీరు పొందేటువంటి స్థితి గోచరించట్లేదు అని చెప్పనే స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎవరు మీవారు ఎవరు కానివారు ఈ అంచనా వేయడంలో కాస్త ఇబ్బంది పడతారు ఇటువంటి విషయాల్లో కాస్త దగా పడ్డానికి కూడా అవకాశాలు అనేటువంటివి మాత్రం అధికంగా ఉన్నాయని చెప్పుకోవాలి కనుక జాగ్రత్తలు పాటించుకోండి ఎవరిని నమ్మకుండా ఉంటామనేది ఇక్కడ మీకు సీక్రెట్గా నిలబడుతుందని చెప్పని మాత్రం చెప్పవచ్చు అంటే మీ విజయ రహస్యం అదే అవుతుంది అందుకని ఎటువంటి విషయాల్లో ఎంత జాగ్రత్తగా మీరు ఉండగలిగితే అంత మేలు కలుగుతుంది శక్తిని నమ్ముకోండి ఎవరి మీద ఆధారపడకండి ఇక్కడ మీకు ఏమవుతాయంటే రకరకాలైనటువంటి వ్యక్తులను కలవాలి ముఖ్యంగా జ్యోతిష్యం కావచ్చు లేకపోతే కనుక ఆధ్యాత్మిక పరంపరగా ఉండేటువంటి గురువులు కావచ్చు వీళ్ళందరినీ రకరకాలుగా కలుస్తూ ఉంటారు వారందరూ చెప్పేటువంటివన్నీ కూడా చెయ్యి అనేటువంటి ఉత్సాహం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది ఇవి మంచివే అయినప్పటికీ కూడా ఇంతమందిని కలవడం అనేది మాత్రం మంచిది కాదు ముఖ్యంగా జ్యోతిష్కులు ఎవరో ఒక్కళ్ళని నమ్ముకోండి ఆ ఒక్కళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే ఇది వ్యసనంగా మారి ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో తెలియనటువంటి ఒక గందరగోళం ఏర్పడి మీరే ఇబ్బందులు పాలవడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి ప్రయాణాలు ఒకటికి రెండు సార్లుగా చేయవలసిన అవసరాలు ఏర్పడుతున్నాయి ఈ ప్రయాణాలు కూడా కొంత అసౌకర్యానికే గురి చేస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించుకోవాలి వేళకు నిద్ర ఆహారాలు లోపించినటువంటి కారణం చేత కాస్త ఇబ్బంది పడ్డానికి కూడా అవకాశాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఇటువంటి ఈ దోషాలను కూడా తగ్గించుకోవడానికి కాను ఈ రాశివారు మానకుండా ప్రతిరోజు కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన మరోమారు మల్లికలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి